యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని మరలా ఈ విధంగా కలుసుకోవడానికి ఆ దేవాది దేవుడు నాకు ఇచ్చిన మహా గొప్ప కృపను బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక. ఆమేన్. ఈ దినం దేవుడు మనకిచ్చిన వాగ్దానం సంఖ్యాకాండం 22:17 నేను నీకు బహుఘనత కలుగు చేసేదను అని దేవుడు మనకి ఈరోజు వాగ్దానం దయచేశాడండి. నేను నీకు బహుఘనత కలుగు చేసేదను అని దేవుడు మనకి ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. బహుఘనత, ఆయన ఘనపరిస్తే దాన్ని మరలా, ఒకవేళ నేను దేవుడు ఘనపరిచి ఒక స్థితిలో కూర్చొని పెట్టాడనంటే ఆ స్థితి నుండి ఏ మనుషుడు నిన్ను వెనక్కి తీసుకొని రాలేడు, లేదంటే ఆ స్థితి నుండి ఎవరు నిన్ను తగ్గించలేరు, ఆ స్థితి నుండి ఎవరు నిన్ను కించపరిచి వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఆ స్థితి నుండి తిరిగి మరలా నీ మునుపటి స్థితికి వాళ్ళు ఎలాగైనా వాళ్ళు తీసుకురాలేడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఓటమి పాలవుతాయి. ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు దావీదు గారిని. ఆయన ఒక గొర్రెలు కాపరగానే ఉండొచ్చు, తన సహోదరులు అతను గుర్తించకుండా పోయి ఉండొచ్చు, కానీ దేవుడు అతని జ్ఞాపకం చేసుకున్నాడండి. దేవుని ప్రణాళికలో ఆయన ఉన్నాడు కాబట్టి సౌలు ఎన్నిసార్లు అతన్ని కించపరిచినా కూడా, సౌలు ఎన్నిసార్లు అతన్ని వెంటాడుతూ వచ్చినా కూడా దేవుడు మాత్రం అతన్ని హెచ్చిస్తూనే వచ్చాడు. దేవుడు హెచ్చించాడు కాబట్టి, దేవుడు ఘనత అతనికి అనుగ్రహించాడు కాబట్టి సౌలు ఎన్నిసార్లు అతన్ని వెనుకబడుతూ వచ్చినా తరుముతూ వచ్చినా కూడా దావీదు తప్పించుకుంటూ వచ్చాడు కానీ ఎక్కడ మాత్రం తిరుగుబాటు అవ్వలేదు. ఎందుకంటే తన స్థితి తనకు గుర్తుంది, ఏ స్థితి నుండి దేవుడు అతను ఆశీర్వదించాడు, ఏ స్థితిలో దేవుడు అతని జ్ఞాపకం చేసుకున్నాడు అన్నది దావీదుకి, రాజైన దావీదుకి గుర్తుంది కాబట్టి అతడు ఏ రోజు తిరగబడలేదు. అదే విధముగా ఆ ఉన్నత స్థితి నుండి, లేదంటే ఆ రాజుగా చేయబడిన దావీదు ఆ స్థితి నుండి సౌలు ఎంతగా ఈర్ష్యపడినా, ఎంతగా ఘోరముగా విషపు చూపు దావీదు మీద నిలిపినా కూడా తిరిగి అతన్ని తగ్గించడం అతని వల్ల అవ్వలేదండి. మరి మన జీవితంలో కూడా దేవుడు ఒక్కసారి నిన్ను ఘనపరిచాడనంటే ఏ మనుషుడు కూడా నిన్ను ఘనహీనుడుగా ఒకవేళ వాళ్ళ తలంపుల్లో ఎంచినా కూడా దేవుని పక్షాన ఉన్నాడు, మర్చిపోవద్దు. ఆయన నిన్ను ఘనపరిచాడు, ఈ మనుషులు కాదు నిన్ను ఘనపరిచింది. ఆయన నిన్ను హెచ్చించాడు, మనుషులు కాదు నిన్ను హెచ్చించింది. కాబట్టి వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా దేవుడు నిన్ను పెట్టిన స్థానం నుండి ఏ మనుషుడు నిన్ను దూరపరచలేడు. 84:11 దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఆయన కృప ఘనత అనుగ్రహిస్తాడు ఎవరికనంటే యథార్థముగా ప్రవర్తించు వారికి. ఈ యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఇన్ని అవకాశాలు ఇస్తున్నాడు. ఏంటి? కృప అనుగ్రహిస్తున్నాడు, ఘనతను అనుగ్రహిస్తున్నాడు, ఆయన తోడుగా మనతో ఉంటానంటున్నాడు. అదే విధంగా మనం ఆ విధంగా ప్రవర్తించినప్పుడు, అంటే యథార్థముగా ఈరోజు నీవు ప్రవర్తిస్తున్నట్లయితే, యథార్థముగా నీవు చేతులెత్తి దేవుని మొరపెడుతున్నట్లయితే, యథార్థముగా ఆయన ప్రార్థన చేస్తున్నట్లయితే ఆయనకి ఏ మేలు చేయక మానడు. నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా నువ్వు యథార్థంగా జీవిస్తున్నావా? మనుషులకు కాదు, మనుషులు కనబడాలని ముసుకువేసి ప్రార్థన చేయడం కాదు, మనుషులు ఉన్నారని దేవాలను దీవించావు ఆశ్రదించావని ప్రార్థన చేయడం కాదు, మనుషుల వైపు తిరిగి కాదు నీ ప్రార్థన, ఇదిగో ఆయన వైపు తిరిగి ప్రార్థన చేయి. నీతి సూర్యుడైన యేసుక్రీస్తు వారి వైపు తిరిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీకు కేడముగా ఉంటాడు, ఆయన కృప ఆయన యొక్క ఘనత నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు యథార్థంగా ఉన్న దాన్ని బట్టి ఆయనకి ఏ మేలు చేయక మానడు. కాబట్టి నీ యథార్థతని ఈరోజు దేవుడు చూస్తున్నాడు. నువ్వు బాధపడద్దు, నీ కుటుంబాన్ని అందరు దూరం పెట్టేస్తారని బాధపడద్దు, నీ పరిస్థితి ఇలా అయిపోయిందే అని బాధపడద్దు. దేవుణ్ణి మొర ఆలకిస్తున్నాడు, నీ యథార్థత దేవునికి తెలుసు బిడ్డ, నువ్వు బాధపడద్దు, దేవుడు నీతో పాటు ఉన్నాడని ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం తండ్రి అయ్యా, వందనాలు ఎస్సయ్యా, నీకే స్తోత్రాలన్నా. ఈరోజు వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడారు నాన్న. ఈ దినం ప్రారంభము నుండి అంతము వరకు ఆది అంతం మీరు నడిపించండి. ఈరోజు తండ్రి ఎవరెవరు ఎటువంటి దీంట్లో ఉన్నారు, ఎటువంటి సమస్యలో కానీ, ఎటువంటి కార్యాల్లో వాళ్ళు ఉన్నా కూడా వారు మీరు దీవించండి. వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ, వారి ఉద్యోగాల్లో కానీ, నన్ను అదేవిధంగా వాళ్ళ కాలేజెస్కి, యూనివర్సిటీస్కి, స్కూల్స్కి నీ పిల్లలు వెళ్తున్నా కూడా వారికి జ్ఞాపకం చేసుకోండి, మీరే వారితో పాటు వెళ్ళండి, ఆది అంతా మీరు నడిపించండి. తండ్రి వారి ఇంకేదైనా మధ్యస్థాలకి వేటికి వాళ్ళు మాట్లాడడానికి వెళ్తున్నా, ఒకవేళ వాళ్ళ కోర్ట్ ఇష్యూస్ గురించి మాట్లాడడానికి వెళ్తున్నా, అయ్యా మీరే న్యాయమూర్తి కాబట్టి మీరు వారి పక్షానుండి అయ్యా అధికారులతో మీరు మాట్లాడి ఆ సమస్యను తీర్చిద్దామని ప్రార్థన చేస్తూ, నజరేని నమ్మదగిన యేసు శక్తి కలిగిన నామములో ఈరోజు వాగ్దానం చేసిన ప్రకారంగా నాన్న, నువ్వు మహాఘనత అనుగ్రహించే దేవుడు కాబట్టి నీ వైపు చూస్తూ ఆది అంతా మీరే నడిపిస్తారని నమ్ముతూ, నజరేని నమ్మదగిన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తులారా.